ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలఅనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార లోకనాథులతోనూ ఆకాశ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మనము ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము దేవుడు యహోశువాతో ఈ విధంగా అంటున్నాడు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడనో నీ ఎదుట నిలవలేకయుండును నేను తోడై తోడయుండినట్లు నీకును తోడయుంందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును అని ప్రీలారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలుల మగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ నీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని సహోదరి సహోదరులారా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనస్సు కలిగిన వారమై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మనకు అనుగ్రహించునుగాక కాబట్టి క్రీస్తు మనలను చేర్చుకుని ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మనమును ఒకరినొకరము చేర్చుకొనవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము వాక్యమని ఆత్మకడ్గమును ధరించుకొని ధైర్యము తెచ్చుకొని బలముగా ఉంటూ అపవాది యొక్క తంత్రములను ఎదిరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఏకభావము గలవారమై ఏకగ్రీవముగా నేను మహిమపరచు నిమిత్తము నీ చిత్త ప్రకారము ఒకరితోనొకరు మనస్సు కలిసిన వారమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్